నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి పండుగ రోజున వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని కోరారు. నమస్కారాలు. మనకు రాబోయే రోజుల్లో అంటే 18వ తారీఖు వినాయక చవితి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కులాలకు మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొన్ని ఖచ్చితమైన నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు కూడా పాటించవలసి ఉంటుంది. విగ్రహం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి పర్మిషన్ తీసుకొని పెట్టాలి. డీజే కూడా ఇబ్బంది కలిగించే రీతిలో ఉండకూడదు. పబ్లిక్ ప్లేస్ అయి ఉండకూడదు. ప్రజలకు ఇబ్బంది కలిగించని ప్లేస్ మాత్రమే వెన్నుకొని కమిటీ మెంబర్స్ వెన్నుకొని ఆ ప్లేస్ని చూజ్ చేసుకొని ఆ ప్లేస్లో మాత్రమే విగ్రహం పెట్టుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాడుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఉపయోగించుకోవలసి ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సప్లై తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా ఇబ్బంది అయితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి విగ్రహం దగ్గర కూడా కమిటీ మెంబర్స్ ఉండవలసి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎటువంటి ఇబ్బంది కలిగించే విషయాలు, అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రాలు, పాట కచేరీలు, అదేవిధంగా డీజే సౌండ్స్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ వారు కమిటీ మెంబర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన 3 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పండగని పండగ పండగలాగానే జరుపుకోవాలి. ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, అదేవిధంగా ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు, చేసేవాళ్ళు, చేయనోళ్ళు ఎవరి కూడా గ్రామాలలో ఇబ్బంది లేకుండా పండగని పండగలాగే జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా విగ్రహము ఎంత ఎత్తు ఉంటుంది, ఏ రోజు నిమజ్జనము, ఆ అన్ని విషయాలు కూడా వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో కన్సర్న్ ఎస్ఐ గారి దగ్గర హాజరు పెడితే దాన్ని బట్టి ఏమైనా గ్రామాలలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కలిగించే రీతిలో కనుక అవకాశం ఉన్నట్లయితే పోలీసు వాళ్ళు ముందుగానే చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, అదేవిధంగా విలేజ్ ఎల్డర్స్, అదేవిధంగా కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ కూడా పండగని జాగ్రత్తగా చేసుకొని ఎటువంటి ఇబ్బంది కలిగించని విధంగా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా 3 మండలాల ప్రజలకి, నాయకులకి, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.